గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ సూతి వీరకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి ఎమ్మెల్యే ప్రసాద్ తో పాటు ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, జెడ్పీటీసీ రామకుమారి సత్యనారాయణ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గత 3 సంవత్సరాలలో జరిగిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అందుతున్నది లేనిది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అందరం మారా చెప్పనా ఓకేనా రామ ప్రెస్ ఫోటో అయిపోయింది ఈ బిజినెస్ వస్తుంది కదా 15,000 ప్రతి సంవత్సరం వస్తుంది కోట్రాలు ఉన్నారు 23,000 వచ్చింది జగన్ గారు ప్రభుత్వం వచ్చిన ఎమ్మెల్యేలు మీకు 70,000 వచ్చింది వచ్చే ఎన్నికల్లో ప్యాంప్ వేసుకుంటారు చిన్న పాంప్లెట్ చిన్నది పెద్దది ఒకటే ఇవ్వండి మరి మీకు నెల నెల 500 వస్తున్నాయి. ఇప్పటికి మీకు 82,000 వచ్చిందండి. నెల నెల 500 చొప్పున ఇప్పుడు దాకా జగన్ గారు ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు వచ్చిన డబ్బులు 82,000 వచ్చినాయి. మీరు డోక్రాలో ఉన్నారు కదా 23,000 డోక్రా డబ్బులు వచ్చినాయి. మీకు 107,000 రూపాయలు వచ్చినాయండి. ప్రభుత్వం వచ్చే కనుక వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు ఓటేసి పెట్టాడు మళ్ళీ ఎమ్మెల్యే చేసి పెట్టాడు అవునండి అప్పుడు నాకు ఓటేసారు ఎమ్మెల్యే వచ్చి అడిగాను మేలు వచ్చింది ఇప్పుడు జగన్ గారు వచ్చేదాన్ని చిరోపతి వస్తున్నా 18,000 సార్లు వచ్చినాయి మళ్ళా ఇది మీకు 60% వయసు వచ్చినాక వస్తాయి ఈ డబ్బులన్నీ ఇప్పటికి లక్ష 19,000 వచ్చినాయి మీకు జగన్ గారు 18,700 వస్తున్నాయా కూర్చొని నేను వస్తున్నా కానీ ఒకసారి పైకి మొత్తం మీకు 80,000 వచ్చిందమ్మా జగన్ గారు ప్రభుత్వం వచ్చాక నేను ఎమ్మెల్యే కానీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్యాన్ కొట్టు పోటీ పెట్టాను ఆడపిల్ల
మగోడుంటే సరిచోటే అయితే పెళ్లి చేసి పంపెత్తే లింగరం ఎలా తిరిగి ఇది ఇంపార్టెంట్ వచ్చినాక మగల ముందు ఇప్పుడు ఎక్కడ ఇవ్వడానికి లేదా మిస్త్రికి లేదా మళ్ళీ పెట్టేవాడు అంటే కావాలంటే వేరే పట్టణం లేదు దానికి దగ్గర పోయింది కదా సొంత స్థలం ఉంది ఇల్లు కట్టుకుంటానంట ఇల్లు మంజూరు చేయాలి సొంత స్థలం ఉంది ఎరికిరెడ్డి ధర్మరాజు గారు కాలనీ కావాలి సొంత స్థలంలో మీకు జగనన్న హౌసింగ్ శాంక్షన్ చేసి ఇస్తాం శుభ్రం కట్టుకో ఈ రోజున కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గ్రామం ఏలేశ్వరం మండలం తిరుమల గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది మరి మధ్యాహ్నం నుంచి కూడా తిరుమల గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇతర అధికారులతో అలాగే మండల స్థాయి నుంచి వచ్చినటువంటి ఎంపీటీ గారు జడ్పీటీసీ గారు ఇతర పదవులు పొందినటువంటి సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కాఫీ కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ జగన్ గారు అధికారం చేపట్టి 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత గడప గడపకి మన ప్రభుత్వాన్ని చేస్తూ ఉన్నాం. ఈ 3 సంవత్సరాల్లోనే జగన్ గారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అనేకమైన ఉన్నాయి. ఇవాళ మేము ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఇంటి దగ్గర కూడా జగన్ గారి యొక్క సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వ్యక్తులు మాకు ఇంతకన్నా చేసినటువంటి ప్రభుత్వం ఇంకోటి లేదు. రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా మాకు జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి మరలా రెండోసారి. ఎంచేదంటే ఇవాళ మాకు అందుతున్నటువంటి లబ్ధి గత తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు మేము పొంది ఉండలేదు. ఇవాళ ఈ జగన్ గారు ఇచ్చేటువంటి లబ్ధిని ఇంకా మేము ముందుకు తీసుకెళ్లి మేము పొందాలి అంటే జగన్ గారు ఎప్పటికి కూడా ముఖ్యమంత్రిగా ఉండాలని వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. తప్పకుండా రేపు రాబోయే 2024 ఎన్నికల్లో మరి రేపు జగన్ గారు ముఖ్యమంత్రిగా మరి అత్యధికమైనటువంటి సీట్లతో మొన్న వచ్చిన 151 సీట్లే కాకుండా ఇంకా ఎక్కువ సీట్లతో జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఇవాళ మేము చేస్తున్నటువంటి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో మాకు తెలుస్తూ ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.